Action! ఎందుకంటే ఆనియన్స్ కు ఏడిపించే గుణం ఉంటది, రుచి పెంచే గుణం అండ్ ప్రతి డిష్ లోను అవి ఇంపార్టెంట్. కానీ ఒక్కొక్కరికి అవి కనపడవు పెద్దగా, అవును, కానీ అవి లేకపోతే అప్పుడు తెలుస్తుంది ఫ్లేవర్ మిస్సింగ్. అదే తిన్నప్పుడు అనిపిస్తుంది సంథింగ్ సీరియస్లీ మిస్సింగ్, అది మామూలు మిస్సింగ్ కూడా కాదు. సో ఆ క్వాలిటీస్ ఈ అమ్మాయిలో ఉన్నాయి. ఎందుకంటే ఆ అమ్మాయి కనపడదు లాస్ట్కి వచ్చేసరికి, కానీ తన ఎఫర్టు, తన సేవాభావం, తన డెడికేషన్తో చేసే పని, మనుషులతో తను మనిషిగా మెలిగే విధానం, ఇవన్నీ ఏంటంటే ఎసెన్షియల్ థింగ్స్ ఇన్ దట్ హౌస్ విచ్ మే నాట్ బి అక్నాలెడ్జ్డ్ లేటర్. అంటే ఆ తర్వాత జనాలు, అదే మీకు బాగా గుర్తుంటే 3 weeks షీ వాజ్ లిమిటెడ్ టు కిచెన్. అవును, తను చాలా పని చేసింది అక్కడ. అవును, పొద్దున లేచి టీ పెట్టడం దగ్గర నుంచి నైట్ పాత్రలు కడిగే వరకు తన కిచెన్లో ఉన్నది. దట్ విల్ నాట్ బి అక్నాలెడ్జ్ ద ఎండ్ ఆఫ్ ద డే. యాక్చువల్లీ ఇప్పుడు మీరు మీరు చెప్పేంత మాకు తెలిసిన విషయం, ఎస్ తను కిచెన్కి తను ఎక్కువ డెడికేషన్ ఇచ్చిందని తెలుసు, కానీ ఇంత పని మొత్తం తనే చేస్తుందన్న విషయం మాకు తెలీదు. తనే ఉండేది, మిగతా వాళ్ళు ఉన్నా లేకపోయినా ఈ పని కిచెన్ లో ఉందంటే తను పరిగెత్తుకుంటూ వచ్చేది. ఇప్పుడు అది ఏమవుతుందా అంటే, ఇలాంటి గేమ్లో ఇంత హ్యూమన్ యాంగిల్ అవసరమా అని కూడా నేను అనుకున్నాను, అన్నాను కూడా తనతో. అంటే తను అన్నది నేను ఇలాగేనండి. అప్పుడు అనిపించింది, అవును నేను నాలాగా ఉన్నప్పుడు తను తనలా ఉన్నాను తప్పే ఉంది. కాబట్టి నేను ఒక్కటే అన్నా, నీకున్న టాలెంట్, షీఈస్ అ గ్రేట్ డాన్సర్, గ్రేట్ సింగర్, గుర్తించకపోతే నీకు అన్యాయం జరుగుతుంది. ఈ అమ్మాయి ఒకటి మంచితనము, ఆ ఇంట్లో ఉండడం అనేది ఒకటైతే, నువ్వేంటో ప్రజలకు తెలియకపోతే, కనీసం ఏదన్నా సమస్య వచ్చినప్పుడు నువ్వు లేచి నిలబడుకొని వాయిస్ నువ్వు రేస్ చేయకపోతే నీకు అన్యాయం జరుగుతుంది. షోలో జరుగుతుంది, షో బయట జరుగుతుంది అన్యాయం. స్పీకప్ అని టు బి హానెస్ట్ అండి, మాకు తెలిసిన హరితేజ్ అయితే ఎంత గారాబలు కూర్చో అంటే బయట వాళ్ళ మమ్మీ డాడీ కదా దాన్ని సేవలు చేయడం, వాళ్ళ ఆయన దీపక్ దీపక్ అంటే ఇట్లా అన్ని ఎగిరి ఇట్లా వచ్చేస్తాయి అనమాట. సో లోపలికి వెళ్ళేసేసి అంత వంటల దగ్గర ఛాయలు పెట్టడం, అంట్లు దోమడం చూస్తుంటే యు లైక్ షాక్. సో అలా అందరూ మారిపోతారు కదా లోపలికి వచ్చిన తర్వాత. తను మారిపోయిందా, తన రూట్స్ తను వచ్చిందా అనేది అక్కడ డిఫరెన్స్. ఎందుకంటే షీ హ్యాడ్ హర్ ఓన్ స్ట్రగుల్ ఇన్ హర్ లైఫ్, ఆ స్ట్రగుల్ తర్వాత ఇప్పుడు తన షీఈస్ ఇన్ ఏ వెరీ గుడ్ స్పేస్ వేర్ షీ వాజ్ ఎంజాయింగ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే, ఒక ఆ న్యాచురల్ సెల్ఫ్ ఏదైతే, ఓకే నౌ ఐఎమ్ కంఫర్టబుల్ అనే సెల్ఫ్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టి నేను మళ్ళీ జీరోకి వచ్చేసిన హరితేజనే. అక్కడ నుంచి నేను మొదలెట్టడమే బెటర్ అనే ఒక ఎక్కడో తనకు అనిపించిందో లేకపోతే తన అలా అయిపోయిందో కానీ, బట్ షీ బికేమ్ సో నోబుల్, సో హంబుల్, సో విచ్ ఐ లైక్, విచ్ ఐ లైక్ యాజ్ అ పర్సన్. ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎ బ్యాక్గ్రౌండ్, ఐ హావ్ సీన్ మై ఓన్ జర్నీ ఇన్ మై లైఫ్. తను ఫస్ట్ డే తన కథ చెప్తున్నప్పుడు, తన అమ్మమ్మ గురించి చెప్తున్నప్పుడు, ఐ వాజ్ సింప్లీ ఐమ్ లైక్ లుకింగ్ అప్ టు హర్, ఐమ్ లైక్ ఐ స్టార్టెడ్ రెస్పెక్టింగ్ హర్ ఫర్ వాట్ షీ అచీవ్డ్. సో అక్కడ నుంచి ఒక బాండింగ్ ఒకటి ఖచ్చితంగా ఏర్పడింది. సో దట్ ఐ చెరిష్ అలాట్. సో అండ్ షీ ఈజ్ ఎ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్. షీ మైట్ మిస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, బట్ యాజ్ అ ఫ్లేవర్ షీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది రియలైజ్ అయితే జీవితంలో ఆ ఫ్లేవర్ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, ప్రేక్షకులు కూడా అలా కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను. హాయ్, దిస్ ఇస్ ఇషా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ఫ్రైడే పోస్టర్. థాంక్యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.